ఆమె ఏమన్నా కావాలని అడిగితే తిరస్కరించేవాడు. ఈ కొడుకు కూడా పుట్టి పెరిగి అనాథలాగా తల్లిదండ్రులు లేనట్టుగా ఎప్పుడో ఒక మామూలుగా పెరుగుతున్నాడు ఉందో ఇంట్లో ఉన్న చెంటూ పెరుగుతున్నాడు కుర్రవాడు. ఈయనకి ఇంకొక భార్య ఉందంట, ఆమెకు కొడుకున్నాడు. వీడు పెద్దవాడు అయిన తర్వాత వీటితో పిల్లవాడికి పాలిటిక్ కూడా పెడుతూ వస్తూ ఉండేవాట. పెడుతూ వస్తూ ఉంటే వెళ్ళకూడదని తెలిసి అంత చెడ్డతనం వచ్చే వయస్సు ఇంకా రాలే కుర్రవాడికి. చెడిపోవాలంటే కొంత వయసు రావాలి కదా, అడల్ట్ అయ్యాక కానీ అడల్ట్ రేట్ అవ్వదు బ్రెయిన్. ఈ కుర్రాడికి తెలియక అందరి లెక్క పెడుతున్నట్టే తన తండ్రి గారి మరొక భార్య అక్కడికి కూడా వెళ్తూ ఉండేవాడు. అక్కడ కొడుకు వాడు వీళ్ళు వెళ్ళేటప్పటికి నాయనగారు వాళ్ళు కూర్చున్నట్ట కుర్రాడు. కానీ వీడు మానవాళ్ళు కూర్చున్నాడు ఏమిటి అనుకున్నాడు కుర్రాడు. అందులో వీడు కూడా కూర్చోబోయాట. ఇది కథ కూర్చోబోతే పట్టణం నిండేసేట కుర్రాడు. వాడు ఇది అనౌషియల్ వైద్యుడు యొక్క సన్ పట్టణ నుంచి కాక మరొక నెట్టేసి పట్టణం పడ్డాడు. పడితే అంటే తండ్రి ఒక పశువు అన్నమాట. ఇప్పుడు పడేటప్పటికి అప్పుడు ఆమె అన్నదట అనర్హ్యంపై చాలా అందంగా ఉంది సుఖరుచి అన్నాడు అంటారు. అంటే చాలా అందంగా ఉంటున్నారు అనర్హ్యలు లేదు కదా కైకీలలో ఉంటుంది చాలా అందంగా ఉంటున్నారు. అంటే ముసలి భర్తకి పడుకు కూడా అయ్యారు దశరథుడు కైకల ధర్మం అనుకున్నప్పుడు అలాంటి చోటుకి ఉంటారు. ప్రతిప్పుడు ఈ పొడవడం పడ్డాక ఆమె అన్నదే మళ్ళీ జన్మేస్తాం తెలుసుకో జాగ్రత్త. ఎందుకంటే ఆ పొడం మీద ఇక్కడ మా ఇంట్లో ఉన్నదో కూర్చోవాలంటే ఉన్నదంతా ఆ పొడం వస్తాం పొగలే కదా వాడు అది పెట్టి పోషించాడు అన్నమాట. అవండి వీడు కుర్రాడికి ఏమీ తెలియదు, ఇవిట్లో ఏం మాట్లాడుకోవడం తెలియదు వీడికి అర్థం. ఆమెదాన్ని కూర్చోవాలంటే మళ్ళీ చచ్చిపోతానని చూడేవిడే అర్థాలే తెలియదు మాట. అది ఈయన చేసేది లేదు తండ్రి ఒక చూసేట నాన్న ఈ రేపు ఇలా అంటున్నాను వాడు మొహం కొత్త ఆ పట్టణంలో ఏముందో చూస్తున్నట్ట. కంసర్గా ప్రవర్తించిన వాడు కుర్రాడు మొహనట్టు చూస్తారు. అందుకని అడ్డేటో చూస్తున్నట్టు వాడు ఈ కుర్రాడు నాన్నగారు మొహం చూస్తుంటే వాడు అడ్డేటో చూస్తున్నట్ట. ఏడు మీరు చేసేది ఏం లేకుండా ఆయన చూస్తూ ఇంటికి వచ్చాట. చిన్న కుర్రాడు ఇంటికి వచ్చి తన స్వాగత దగ్గరికి వచ్చాట. అమ్మా సరి వీళ్ళ నాన్నగారు వాడు వాడు ఎవరో కూర్చున్నాడంటే తప్పు కడుపుతాయండి అంటే అనకూడదు అక్కడ ఒకటి చేస్తాడు నాన్నగారు అన్నది. ఎందుకంటే అంత పశువులు నాన్నగారు కూడా మహాభావులుగా పూజ చేస్తున్నటువంటిది. భారతదేశంలో చాలా మంది నాన్నగారులు పశువులము, చాలా మంది తల్లులు భూమి మీద దేవతలు. అందుకనే భూమి ఇంకా ఇక్కడ ఆనందిస్తుంది ఇలాగే. కానీ తప్పని అనకూడదు నాన్న కళ్ళు పోతాయి జగత్త. ఏం పోయి ఏం పోతున్నాయి వాడి తెలుసు ఏం చేయడం కళ్ళ ఒత్తుకుంటున్నాడు. ఏమంటే ఏమిటిరా చెప్పండి ఏమంటే ఏమిటి మళ్ళీ తల్లి పుట్టాలి వచ్చే జన్మలో కానీ నాన్నగారు తొడమే కుదురుతాను ఏమీ లేదు. దానికోసం వెళ్ళి ఆ శ్రీమన్ నారాయణను ప్రార్థించలేని ప్రస్తుతం సింగి ఇంపార్టెంట్ ఉన్నాను అది. అప్పుడు తల్లి చెప్పింది వాడికి కాదు చెప్పింది మనకి మనకి ఎక్కలేదు వాడికి ఎక్కింది. ఏమని చెప్పింది ఎవరు చెప్పారు అనే విషయం గుర్తుంచుకుని నాడు నువ్వు చెడిపోవటానికి నేను బాగుపడతా ఉండదు. ఏం చెప్పారు అనే విషయం గుర్తుంచుకుని ఎవరు చెప్పారు నేను తీసే ఏం తప్పు చెప్పింది అని అడిగింది నాడు. భగవతను చదవండి జాగ్రత్తగా చదవండి. అంటే మన ఐదారు జన్మలకి చాలు ఈ ఒక ముక్క నిజంగా ఫాలో కాగలిగితే కాదలుచుకున్నట్లయితే ఆవిడ చెప్పింది కాబట్టి అనే పాయింట్ కదా గైడే ఏం చెప్పింది అనే పాయింట్ తీసుకోండి. ఏమని చెప్పింది తండ్రి తొడ మీద మళ్ళీ నువ్వు వెళ్ళి కూర్చోవాలంటే ఓ జన్మేస్తాను తొడతా ఉన్నాను నువ్వు నా గడపం ఉంటే ఒకరక ఈ జన్మకి తీసుకోవాలి. మీరు ఉన్న విన్న విషయం ఉంది ఉన్న విషయం మాట్లాడితే ఏం చేసుకోండి సన్నాసిని నువ్వు సుఖపడేది ఏమిటండి జన్మలు. నేను ఇలాంటి పరిస్థితుల్లో నేను సుఖంగా ఉంటున్నానంటే నువ్వు కూడా నేర్చుకోవాలి విద్య. రెండో ముక్క ఏమండి శ్రీమన్ నారాయణుణ్ణి సర్వాంతర్యామిగా ఆరాధించాలి. తప్పన్నదే
సుఖానికి ఎంత ఊరికే గుడ్డముగా నేను ఇంకో లోకం ఉన్నట్టు ఆ వయస్సులో తెలిస్తే తెలిసినట్టు అది ఈ వయస్సు వచ్చాక ఇంకో లోకం ఉన్నట్టు తెలిసినా ఏడిచినట్టుంది ఆ లోకం ఎందుకునే ఈ రోజు కూడా లోకంలోనే ఉంటాం. ఆ పొరపాటు ఉన్న వయస్సులో తెలిస్తే తెలిసినట్టు లేకపోతే ఆ జన్మకి మళ్ళీ కాలి మళ్ళీ సెప్టెంబర్కి మళ్ళీ కట్టుకోవాల్సింది పరీక్ష వాడి కురదనంలోనే తెలిసింది. ఇది కాక మరొక లైఫ్ అనుంది, మరొక లైఫ్ ఉంది, మరొక లివింగ్ అన్నది. మళ్ళీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అనేటువంటి ప్రపంచం కాకుండా మనకేం కావాలి, మన వల్ల ఇతరులకి ఏం కావాలి అనే ప్రపంచం ఇంకోటి ఉంది. దాంట్లో సూర్యోదయం కాకుండానే పుట్టి పెరిగి చచ్చిపోయేటువంటి తుచ్చులు ఎంతమంది ఉన్నారు. ఇంటలెక్చువల్ ఎమోషన్స్ ఆ ప్రయోజనం లేనే లేకుండా బతికేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. లక్షలు సంపాదిస్తున్నాం, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటున్నాం, చాలా పొడాలు ఉంటున్నాం, కానీ మన మొహాన పొద్దుపడలేదు ఆ ప్రపంచంలో. అలాంటి ప్రపంచంలో బతికి చచ్చిపోతున్నటువంటి వాడు లక్షలు ఉన్నారు. గుడ్డులో వచ్చి పిల్లల్ని దానికన్నానే కోడి గుడ్లను సంపేసేసుకున్నట్లే చచ్చిపోతున్నాం. ఎందుకని కాలపురుషుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఆమ్లెట్ వేసుకుంటారు కోసం మన జన్మలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎట్లా విజత్వం అంటే గుడ్డు నుంచి పిల్లగా ఉంటే రెండో జన్మ దాకా రావటం లేదు జన్మ. మనం ఇంకోటికి ఏం చేస్తాం అనే ప్రపంచం వేరే ఉంది. ఇంకోడు మన ఏమన్నాడో, మన గురించి ఏమనుకుంటున్నాడో, మన ఏ తొక్కలనుకున్నాం అనుకుంటున్నాడో, ఏ రకమైన కార్యక్రమం పెడుతున్నాం అనుకుంటున్నాడో, ఈ పశులోకం కాక మనకున్నటువంటి కారులో ఎవరిని ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్ళగలిగాం, మనకున్నటువంటి తిండిలో ఎవరికి కలిసి తిండి పెట్టగలిగాం, మనకున్నటువంటి ఇంటి దగ్గర హాల్లో ఇంకెవడన్నా ఈ ఊళ్ళో చదువుకుంటుంటే ఈ రూములో కుర్రోడు ఎవరిని ఉంచగలిగాం, ఏది అద్దె పుచ్చుకోకుండా అద్దె పుచ్చుకుని అందరం వస్తున్నాం. అద్దె పుచ్చుకుని ఎవరు ప్రతి వాళ్ళు నా కూడా వాడు కూడా ఉంచుతూ పాపం వాడు కుర్రాడు చదువుకుంటున్నాడండి మన రూము ఎవరిస్తారు. కానీ అలాంటి ప్రపంచంలో జన్మ ఎట్టకుండానే ఈ శరీరంతో జన్మైతే చనిపోతున్నటువంటి వేలాది వేల మానవులారా అని వీరవ్యాసుడు ఆ కథలో చెప్పాడు. సరోజన ఇంకా ఏం చెప్పాడు, తల్లి చెప్పేట వరకు ఈ కనిపిస్తున్న కంటి కనిపిస్తున్న ప్రపంచం కాక మరో ప్రపంచం ఉందని నాకు తెలియలేదు అనుకున్నట్ట కుర్రవాడు. ఆ ప్రపంచం ఏమిటి అని అంటే చెప్పిన దాంట్లో మనం కావాల్సింది ఏమిటి, ఏం చెప్పబడ్డది, ఇక్కడ ఏం రాయబడ్డది, ఇక్కడ ఏం కనిపిస్తున్నది, అవి మనం తీసుకుంటాం. కానీ ఇదంతా ఎవరిది, ఇది ఫలానా వారు దేవాలయం కట్టించారట అంటే వాడ గొప్ప కట్టించాడు. ఇట్లాంటి బతుకు బతుకుతూ ఉంటాం. అంతేగాని ఈ దేవాలయం కనుక మనం ఇక్కడ కష్టం కోసం దేవుణ్ణి తెలుసుకుందాం అనేటువంటి ప్రపంచం రావాలి. నీకంటే ఆపోజిట్ పార్టీ వాడే దేవాలయం కట్టించాడు అనుకోండి, లేదా దేవాలయం కట్టించడానికి నిర్ణయించినటువంటి ఆ పంచాయతీ బోర్డు మెంబర్లలో నీకు నువ్వంటే ఇష్టం లేని వాడే ఉన్నాడు అనుకోండి, లేదా నీకు ఇష్టం లేని వాడే ఉన్నాడు అనుకోండి, అలాంటి ఉన్నప్పుడు మన తెలుగుదేశంలో అసలు దేవాలయం కట్టకుండా చూస్తాం వీళ్ళని ఎంతవరకు. అది తెలుగుదేశం అండి, దేవాలయం దాకా ఎందుకు. ఊరు మధ్యన ఉన్నటువంటి మురుగుడు కాలంలో పూడు పెంచడానికి అవతల పార్టీ వాడు పూడిపిస్తాడేమో అని పేరు వాడిపిస్తున్నాడు, వీడు పూడిపిస్తాడు, వీడు పూడిపిస్తాడేమో వాడు పూడిపిస్తాడు, శతాబ్దాల తరబడి అట్లా ఉండదు. తెలుగుదేశం అంటే అది ఈ అరవదేశమో పెడితే ముందు పని చేసిన తర్వాత చెప్పగలుగుతుంటారు, ఇక్కడేమో పని కాకుండా చూస్తే మొనగాడు. అలాంటిది ఎవడో మహనీయుడు ఒక దేవాలయం కట్టించాడు, ఒక మండపం వేయించాడు, ఇంత చోటు ఉన్నది అని అంటే ఇది ఎవడు వేయించాడు అలా అనవాలంటే ఓ చిన్నప్పుడు వాళ్ళు ఎదుగుతుండేవా ఈ మహాప్రత వేయించాడు. ఇది ఈ బుద్ధి తీసేసుకోగలవా అని 5000 సంవత్సరాల కిందట అడిగాడు. సూటిగా అయితే ఎడుస్తామని తల్లి కొడుకుతో ఇలా అంతే అన్ని కావచ్చు కొంతైనా పోతుండే ఆ కోర్సు ఏమన్నా ఏమంతా అని అడిగింది. తల్లి తల్లిని ఎడుస్తావు ఏమన్నా ఒక్క ఆ ఒక్క చెప్పగా ఏమంది ఏమంటే మళ్ళీ చేసిన ఎక్కితే కానీ తల్లి తోడలేదు నేను కూర్చుకునేందుకు కూర్చోలేదు ఉన్నమాట అన్నది
సరే వెళ్ళమాట కాదు నీ చేస్తే తొట్టాడు అని వచ్చాడు కొట్టడం వాడిది కాదు వాడికి ఎంత పొగరా అని మనం శ్లోకం సరవచ్చు రచించాలి అని సరే న్యాయంగా అయినా సరే అన్యాయంగా అయినా సరే కాదు వాడుకొనుకున్నాడు జీవితాలను గట్టిగా అయితే ఇక్కడ ఎప్పటిస్తుంది ఎగారికస్ దాన్ని ముందు వేసుకోవాలి కానీ ఒక పాయింట్ ఉంది ఇంకొక ముక్క నారాయణుని ఆరాధించడం నీకు వచ్చే జన్మలో సాధ్యం అవుతుందేమో చూడాలి చెప్పింది కేట నువ్వు కాదు నేనైనా సరే ఆమె చెప్పిన ముక్క ఆచరించాలే అక్కర్లేదా ఆచరణ వచ్చింది కానీ అక్కర్లేదు కదా ఆవిడ పోయి అనంతరం అని అనుకోండి ఆమె చెప్పింది కదా మనస్తావా సవిత్రం నేను తమాట అంటుందే అన్నం తినమనే నేను తిన్నాం అన్నాడు అనుకోండి వాడికి ఎంత బుద్ధి లేదో నీకు అని తెలియదు ఇప్పుడు నీకు అవసరం పట్టేవాడు ఒక పాయింట్ పేపర్లో రైట్ రాచాడని నువ్వు అది తప్ప నడుస్తావా ఎలక్షన్ చేస్తున్నావు ఫలాని వాడు ప్రజలకి సౌకర్యాలు కలిగించాలి అన్నాడు అనుకోండి రైతు తప్పువాడు ఓట్ల కోసం అడుగుతాం వాడి ఆపోజిట్ పార్టీలో ఉండి ప్రజలకి సౌకర్యాలు కలిగించకూడదు వాడు అలా రాశాడు మీరు నమ్మకాన్ని అంటారా కనుక నరజాతి ఇంటలెక్చువల్ అయితే అయిపోతూ ఉంటే చెడిపోతూ ఉంటారు డోంట్ గెట్ టు ఇంటలెక్చువల్ అయింది బట్ స్టిక్ టు ట్రూ మీ ప్రవర్తన ఎందు మీరు శ్రద్ధ చూపండి కానీ మీ బుద్ధిబలము తెలివితేటలు చాకచక్యము మొదలైనటువంటి యంత్రములతో ఆడుకోవటం నేర్చుకోకండి సజీవములైనటువంటి జీవులతో మీ జన్మ తరణోపాయం నేర్చుకోండి ఆఫ్టర్ ఆల్ ఇంటలెక్ట్ ఈజ్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్ నాట్ పార్ట్ ఆఫ్ మ్యాన్ అది తెలియక సైకాలజిస్టులు కొట్టుకుంటున్నారు ఇంటలెక్టే మనిషి అని అనుకుని వారికి మందులు కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ దానికి ఫలితం కానీ నానా విషప మందులు మింగమంటూ ఉంటారు ట్రాంక్విలైజర్స్ మింగండి సెడేటివ్స్ మింగండి వేసుకున్న గంట పడుకోండి లేండి అంతకంటే ఓ బుద్ధి వేసుకుంటున్నాయో ఎందుకంటే డ్రగ్లు చేసినంత హారం చేయదు కానీ ఒకటి ఉన్నది ఈ కురవడం అయితే తల్లితో అన్నట్ట అమ్మ వెళ్ళిపోనా అన్నట్ట అదే నన్ను అడుగుతారు అంటున్నాను ఆయన నువ్వు ఆవిడ చెప్పిన ముక్క మంచిదా చెడ్డదా అంటే నేను వెళ్ళిపోతే ఉండగా కూర్చున్నా నాన్సి ఇంత గందరగోళంగా ఉన్నట్టే మీ నాన్నగారు లాంటి బ్రూట్ దగ్గర నేను సుఖంగా భార్యగా ఉండేవాడిని కాదు ఈ రోజు దట్ షీ ఈజ్ హ్యాపీ విత్ సచ్ ఎ హస్బెండ్ ఆఫ్ ఎన్ యానిమల్ మీన్స్ దట్ షీ వాజ్ ఆల్రెడీ హ్యాపీ కొడుకు ఇంట్లో ఉన్నాడు ఇంట్లో చెడిపోయాడు ఇట్లాంటి అల్ప విషయాలకి సుఖ దుఃఖాలు అనుభవించేటువంటి తల్లి కనుక అయితే అలాంటి తండ్రి దగ్గర భార్యగా ఉండేది కాదు విన్నాడు అంటే ఇంకొక జీవితం ఉన్నది సుఖ జీవితం అంటే ఇంకొక పరాయితం ఉన్నది లైఫ్ డివైన్ అని దాని గురించి ఇంత వాల్యూ ఇచ్చాడు పాపం ప్రజలు ఎక్కడ అందుకోలేరు అని చెప్పి శ్రీ అరవిందులు అయినప్పటికీ కూడా మనం చదవమని ఆయనకి తెలియదు పాపం ఆయనే ఓడిపోయాడు We Indians have no conviction. We have no courage. We are sure that we don't go through those things. Textbooks ka pitti pariksha kosam chaduvukuntam gaani malapamala kodukulam gaani vishayam kosam chaduvukune vaadu kaadu kada chaduvukune oka vela aachiristama adi manaku telusu aravindam em telusu tamashya pedalu chesaru chaduvuku aachiristadaniki prayatnam నారాయణుడు పాదాలు ఆరాధన అని ఆవిడ చెప్పింది ఆరాధన అంటే మేము వైద్యులు వెళుతాం చెప్తున్న వాడు ఎవడు వెళ్ళడు నేను ఇంటికి వైద్యులు వెళ్ళిపోదాం అని తల్లిదండ్రులు బెదిరిస్తూ ఉంటాడు వాడు ఎన్నడూ వెళ్ళిపోడు ఆ తల్లిదండ్రుల దగ్గర 10-5 గుంజుకుంటం కోసం చేసేటువంటి అల్ప విషయం ఇంటికి వెళ్ళిపోయిన పిల్లకాయలు ఎవరు తల్లిదండ్రులకు చెప్పలేము చూడండి చాలా వరకు నేను నుంచో విజయం చూసుకుంటాం అంటూ ఉంటుంది ఒక ఆవిడ 65వ సంవత్సరంలో కూడా అన్నది నేను ఉన్నాడ అయితే 69వ సంవత్సరంలో అవ్వలేదు ఆవిడ ఎందుకంటే 68 సంవత్సరాలు 6 మాసాలే బతికింది భర్తతో ఎప్పుడు అంటూ ఉండేది నేను నుంచో విజయం చూసుకుంటానని ఆ ముక్క నోటి పడి వచ్చిన వాడు ఎవరు ఎన్నడూ చూసుకోరు బిషు అలాగే చుట్టూ కూడా పటాపం నెలకేసుకుంటే నేను సన్యాసం పూసుకుంటాను వీరంతా తలో చెంపు పూసుకుని అడుగు తింటూ పోతారు అని నా చిన్నప్పటికి కొడుకుతో భార్యతో సతాయిస్తున్నాడు ఒక ఆయన ఈ రోజు వరకు భార్య తెలియంది ఆవిడకి తెలుస్తుంది నోటెప్పుడు నేను సన్యాసం పుచ్చుకుంటానని పేడం పిల్లలతో అన్నవాడు ఎక్కడైనా పుచ్చుకుంటాడా
ఆ జన్మపుస్తకం వచ్చే జన్మకు దూరాచి సెప్టెంబర్కి. కానీ ఈ కుర్రాడు సూటిగా బయట వెళ్ళిపోతున్నాడు, ఆవిడ చూస్తూనే ఉంది. వాళ్ళు సాధించేవాళ్ళంటే నేను సాధిస్తానని చెప్పే వాడు కాదు, సాధించేవాడంటే. కానీ పెడుతూ ఉండగా తల్లి ఒక మాట చెప్పింది, అనన్య భక్తితో ఆరాధించరా. తల్లి చెప్పింది గుర్తు, ఆవిడ చెప్పింది గుర్తుంచుకో, ఎవరు చెప్పారు గుర్తుంచుకో. అనన్య భక్తి అయితే ఎవరు తెలుసుకున్నా కొంచెం అది ఒకటే కష్టం. ఆవిడ చెప్తుంది అనుకో, చెబుతున్న ఆవిడకి ఏమనిపించింది? ఇంకా నీకు మంత్రం పనిచేయడం. చెబుతున్న ఆవిడ ఎవరి యొక్క రూపం? భగవంతుని అంతర్యామి యొక్క స్వరూపములలో ఆవిడ కూడా ఒక స్వరూపం. ఆవిడలో ఉన్నటువంటి జీవుడు భగవంతుని యొక్క అంతర్యామి స్వరూపం. ఆవిడ ప్రాణ ప్రవృత్తులు భగవంతుని యొక్క అంతర్యామి స్వరూపం. ఆవిడ కంఠంలోకి వచ్చిన వాక్కు భగవంతుడు. ఆవిడ శరీరంలో ఉన్న కణ కణమునందు నర నరమునందు అణు అణువునందు ఉన్నది అంతర్యామి. కనుక భగవంతుడు అరూపంతో మాట్లాడటం నీకు గుర్తుంటే, ఆవిడ గుర్తుండకుండా కరిగిపోతే దాని పేరు అన్యుడు లేకుండా అనన్యము అయినటువంటి ఒకడు ఉన్నటువంటి భక్తి కనిపిస్తుంది. సాధన ఇది. వారు నీతో మాట్లాడుతూ ఉంటే, వారి రూపంలో మాట్లాడుతున్న వాణ్ణి వినగలిగితే, ఈ కుర్రవాడు నీతో మాట్లాడుతూ ఉంటే తాత బొబరికాయిస్తా అని అడుగుతాడు పూజ ముందు. అంటే పూజ కోసం పేర్చవా, దీనికోసం కాదు అని అంటుంటే ఆ పటంలోంచి వాడు నవ్వుకుంటూ ఉంటాడు. నేను ఈ రూపంలో అడుగుతూ ఉంటే పెదవా అన్నవాడు పటంలో ఉన్న నాకు కొడతంట వీడు కొబ్బరికాయ. ఎందుకంటే పటంలో ఉన్న దేవుడు తినడం తెలుసు కదా అని చెప్పి వాడికి పడదాం. రెండు చెప్పులు మనకే ఇస్తాడు, వాడే పూజారి గారిగా ఒక చెప్పు తీసుకునేందుకు. కానీ కుర్రాడు తాత కాస్త కొబ్బరికాయ పెడతా అంటే నువ్వేకవా అనకూడదు. ఆ పటంలో ఉన్న వాడే ఇటు పక్క కుర్రాడని అడుగుతూ ఉంటాడు. ఏడిపిస్తున్న వాడి బయట ఎదురు ప్రాక్టికల్ చూస్తూ మనకి తెలియదు. ఎందుక బాలకృష్ణ ఉపాసన చేస్తున్నాడు, చేస్తుంటే మంచి జపం చేసుకుని కూర్చునే టైంలో అక్కడ పాప నైవేద్యం పెడదామని కనకండ పెట్టాడు. అది ఎవరికి కళ్ళు తెచ్చి చూశాడనమాట. ప్రాణాయస్వాహ చెప్పే ముందు చూస్తే కనకండ లేదు అక్కడ. ఆ బాలకృష్ణుడు వీడు నైవేద్యం పెట్టిన దాకా కూర్చునే కర్మ వైద్యం పట్టింది. వీడు మనవడి రూపంలో ఎందుకు పోయాడు? వీడు కళ్ళు కూర్చునే టైం వాడికి తెలుసు, దానికనే చూసుకొచ్చాడు మనవడు కళ్ళు తెచ్చాడు. అప్పుడంగా లేచేది హాజీ అనిపించాడు. బుద్ధి లేదు ఏడు వరీ డ్రమను ఎవరు మనమని ఏది ఎవరినైతే వీడు లక్షల లక్షల మంత్రం చేస్తామని చెప్పి గోపాల మంత్ర ఉపాసన చేస్తున్నాడో ఆ విధమని డ్రమను అన్నాడు. వచ్చాడు కరకట తీసుకున్నావా లేదా డొక్క చింపేస్తాను చెప్పి చంపేస్తాను. ఇంత పిలవటం ఎందుకు బాలకృష్ణుని? చంపుతాను డొక్క చెప్పుతానంటే అందుకు వాడు అడిగిపోయా? వాడే వీడని తెలియదు, ఈ జన్మకు తెలియదు, పది జన్మలెక్కినా తెలియదు. ఇక్కడ ఉన్న రూపాలు వాడి రూపాలని తెలియదు. వీళ్ళందరితో నాకేం పని? వాడిని ఆరాధిద్దామని అడుగుతుంది కూర్చుంటాను. పటాన్ని తలకాయ కొట్టుకుంటాము, గట్టిగా కొట్టుకుంటే అది పెంపులే కూర్చుకుంటాము. ఇది తెలియదు. అందులో ఉన్నవాడు ఇందులో కనిపిస్తాయి. మరి బాలకృష్ణుడు ధ్యానం చేస్తుంటే మనస్సు నిలవడం లేదో నా మనవుడు జ్ఞాపకం వస్తున్నట్టు అని అడిగింది రామకృష్ణ పరమహంస అని ఒక ఆయన. అన్ని చోట్ల ఉన్నవాడు నీ మనవుడు లేడా తల్లి అని అడిగాడు. సందేహం చేయిపోయింది. కానీ అంత తొందరగా తీరదు సందేహం. ఏ మన చూపాయిట్లో మనకు ఉండకూడదు సందేహం ఎంత ఎందుకు తీరాలేదు? అందులో నానా అడ్డమైన వాడి వల్ల మన సందేహాలు తీరాలేమిటి? మన సందేహాలు మనకు ఉండాలి. అది పర్సనాలిటీ అంటే ది షెల్ ఆఫ్ పర్సనాలిటీ, టెంకాయ పెంపు. అందుకే అది మొదలు కొట్టాలని పెట్టారు, టెంకాయ కొట్టాలి. అరటిపోడు ఇటుపోడు కావాలన్నాడు. ఏది కదలి పాకం, ద్రాక్ష పాకం, నారికేల పాకంతో కూడా స్తోత్రం ఉండాలి వాడికి. అంటే మన బుర్రకాయ మొదలు కొట్టినంత పని అవ్వాలన్నమాట. మన వ్యూ పాయింట్ మారాలి. మన వ్యూ పాయింట్ మారాలంటే మన బుర్రలో ఎంత పెంపు ఉన్నదో అది మొదలాలి. ఎక్కువలేస్తే అసలు పగలట ఉండదు మరిపోతు మామూలుగా. అది పర్సనాలిటీ అంటే. కానీ పర్సనాలిటీ కావాలి అని కోరుకునేటువంటి దుచ్చులు చాలా మంది ఉన్నారు. వెస్ట్రన్ టైప్ ఆఫ్ మైండ్, ఈ పవర్ ఆఫ్ పర్సనాలిటీ అనే పుస్తకం చిన్నప్పుడు చదివాను. అది చదివి చెడిపోయిన తర్వాత దాన్ని మార్చుకుంటే కోసం ఇలాంటి వాళ్ళని ఎన్నాళ్ళు ఆరాధించవలసి ఉందో నాకు తెలుసు. అలాంటి డర్టీ బుక్స్ కొన్ని ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. పర్సనాలిటీ ఉండాలి మనిషి, పర్సనాలిటీ కాదు ఉండవలసింది. ఇండివిజువాలిటీ పర్సనాలిటీ రెండు ఉండకూడదు. సోల్ ఉండాలి, అందరిలో ఉన్నటువంటి కాన్షియస్నెస్ ఉండాలి. మానవుడు పుట్టినప్పుడు
జంతువుల కన్నా కొంచెం తుచ్చమైన స్థితిలో పోతారు. ఎందుకంటే జంతువులకి ఆకలి వేసినప్పుడు అన్నం తింటాయి, దప్పికి వేసినప్పుడు నీళ్లు తగ్గుతాయి. మానవుడు ఆకలి వేసలేదు, వాడు స్నేహితులు పెళ్లి అయినప్పుడు మళ్లీ వెళ్లి ఆనందించాడు గైడ్ కొడుకు. వాడు తాగడానికి మంచి నీళ్ళు దప్పిగా లేనప్పుడు కూడా వాడు ఫ్రెండ్స్ పెళ్లి అయితే ట్రీసులు అవుతాడు. ఇవన్నీ చేస్తాడు. కానీ క్రమంగా కొన్ని జన్మలు ఎత్తేటప్పటికీ అనేక జన్మ సంసిద్ధ భగవద్గీతలో చెప్పాడు. సిలబస్ ఎన్ని సంవత్సరాలంటే అనేక జన్మలు అన్నాడు. అనేక జన్మ సంసిద్ధుడై క్రమంగా నరజన్మం ఎక్కినటువంటి దుర్లభత్వం పొందుతాడు. అంతకుముందు నరజన్మం ఉత్తమం అని పొరపాటు పడుతూ ఉంటాడు డార్విన్ లాగా, హరి కదా చెప్పే హరిదాస్ గారు లాగా. సంస్కృతి రోజుల్లో నరజన్మ ఉత్తమం అని డార్విన్ కూడా అరిచాడు. మోస్ట్ అన్సైంటిఫిక్, నరజన్మ ఉత్తమం కాదు, నరజన్మ దుర్లభం. అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ తప్ప గ్రేట్ ప్రివిలేజ్ కాదు నరజన్మ. అది తెలియదు జీవితానికి ఈ నరజన్మ పెట్టినటువంటి సార్థకత మనం తెలుసుకోవాలంటే పెద్దలు చెప్పినటువంటి మార్గంలో శారీరక మానసిక వ్యాసులు లేకుండా జీవించగలంటే అనన్యభక్తి కావాలి. అనన్యభక్తి కావాలంటే ఇటు కుర్రవాడు మాట్లాడుతూ ఉంటే కుర్రవాడి రూపంలో ఉన్న భగవంతుడితో మనం మాట్లాడగలగాలి. అటు మనకంటే తక్కువ ఉద్యోగంలో ఉన్నవాడు మన యూడీసీ కనుకైతే, వాడు ఎన్డీసీ అయితే వాడు మాట్లాడుతూ ఉంటే వాడిలో ఉన్నటువంటి భగవంతుడిని చూడగలగాలి. చాలా కష్టం ఒక యూడీసీ గారు ఒక ఎన్డీసీ గారు దేవుణ్ణి చూడటం, ఒక లెక్చరర్ ఒక డెమాన్స్ట్రేటర్లో దేవుణ్ణి చూడటం మరీ కష్టం. అందులో ఇండియాలో మరి కష్టం. ఒక ప్రిన్సిపాల్ లెక్చరర్స్ లో చూడటం, ఒక ఆఫీసర్ ఒక సర్వెంట్ రూపంలో చూడటం చాలా చాలా కష్టం. వీ హావ్ టు పాస్ సో మెనీ స్టేజెస్ ఆఫ్ అవర్ వెటర్నరీ స్టేజెస్ ఆఫ్ అవర్ ఎవల్యూషన్ ఇండియన్స్. మరి మన ఆఫీసులో బ్యూరుగా పనిచేస్తున్న వాడు మనతో పాటు కాఫీ తాగడానికి ఒప్పుకుంటామా? మనలో మాట ఎవరికి చెప్పొద్దాం. అట్లాంటి తుచ్చమైన స్థితులు ఎన్ని దాటిన తర్వాత ఇలాంటి వాడు చెప్పినటువంటి స్థితి దగ్గరకు వస్తాం. కాంప్లెక్సెస్ మానసిక వ్యాసులు అన్నమాట అర్థమది. వీటికి ట్రాంక్విలైజర్స్ సెడేటివ్స్ కాదు మందులు. దానికి ఎవడేవాడు తన దగ్గర తను బిలిటీ చేసుకుంటాం, తన దగ్గర తను డ్యూమినేట్ చేసుకుంటాం. ఇవన్నీ అయిన తర్వాత తన దగ్గర తను ఇన్విగరేట్ చేసుకుంటాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది రావాలి. కానీ ఆబ్స్టినెన్సీ అనే దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అనుకునేటువంటి తుచ్చమైనటువంటి స్థితిలో చాలా మంది ఉన్నాం. మీరు చెప్పింది నేను వినకపోవడంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అనుకునేటువంటి అల్పత్వంలో చాలా ఉన్నాం. దాన్నే విల్పోవర్ అనిపించే మనగాడు కూడా ఉన్నారు. మీరు చెప్తే నేను వినకపోవడం పోంచేయండి అన్నారు అనుకోండి, మీరు చెప్తే ఎప్పుడు చేయాలి మానేయటం. బుద్ధిహీనతను ఆత్మశక్తి అనిపించేవాడు, ఆత్మవిశ్వాసం అనిపించేవాడు. మన గీత వాడు చెబితే వాడు చెప్పాడు కాదు మన అందుకనే వాడు చూస్తూ చేస్తాడు. మనం ఏ పని చేయబోతున్నామో అది చేయమని చెబుతాడు. దాంతో మనం ధ్వంసం ఎక్కడ చేయగలం. ఇవి పోగొట్టుకోవాలి అంటే ఇన్వర్షన్స్ పోగొట్టుకోవాలి మనిషిలో. తర్వాత పర్వర్షన్స్ పోగొట్టుకోవాలి. వాడు చెప్పాడు కాబట్టి చేయటం కానీ, వీడు చెప్పాడు కాబట్టి మానటం కానీ, ఆర్య చెప్పింది కాబట్టి చేయటం కానీ, లేకపోతే బాంబని చెప్పాడు కాబట్టి మానేయటం కానీ ఇవి కావు. చెప్పబడిన విషయం ఏంటి? బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మూడు ఊహించేట కుర్రవాడు అనన్యభక్తితో నారాయణుని చరణకమలమును సేవిస్తామని చెప్పింది తల్లి. అనన్యభక్తి అంటే ఉపదేశం చేసింది రెండవది, అంటే సొంత తల్లి అన్నాడు ఆవిడే. సవి తల్లి మాత్రం ఉడికే మంత్రం ఇచ్చింది ఏమని, అనన్యమైనటువంటి దృష్టితో నారాయణ శరణకమలాలు ఆరాధిస్తే మళ్ళీ నా తొడలు కూర్చోవచ్చు వచ్చే జన్మలో ఉండదు. మంత్రం అంత తొందరగా అర్థం కాలేదు. ఈ సునీతి అయిన సొంత తల్లి విడదీసి చెప్పింది అనన్యభక్తి అంటే అన్యుడు కనిపించకుండా ఉన్నటువంటి భక్తి. ఎవరితో మాట్లాడుతున్నావో వాడు కనిపించకుండా వాళ్ళలో ఉన్నటువంటి భగవంతుడితో మాట్లాడటం అనే మంచితనం నీకు వచ్చినప్పుడు వాడు నీ చుట్టమైనా సరే అందరిలో దేవుడు చూస్తా కానీ మరీ మన చుట్టంలో ఎలా చూస్తా ఉంటే నా వర్తం అనుకున్నప్పుడు భగవంతుడు సర్వాంతర్యామి అన్నప్పుడు అందరిలోనూ ఉన్నాడు, మా పక్కింటి అప్పల స్థానంలో మాత్రం లేడు అన్నాడు మా విశాఖపట్నంలో ఆయన. ఎందుకంటే వాడికి వీడికి పడితే అవసరం, అప్పల స్థానం అంటే వీడికి విరోధం, వాడిలో దేవుడు ఎలా ఉంటాడు అంటాడు.
ఇప్పుడు అది పోవాలి. గాడ్ రాష్ట్రం వీడి మైండ్ లో పోవాలి. వీడికి గాడ్ ఏడల బ్లైండ్ స్పాట్ చాలా ఉన్నాయి, అవి పోవాలి. కంట్లో బ్లైండ్ స్పాట్స్ అని ఉంటాయి, మనకు తెలియదు ఉన్నట్టు. వాడు ఆపరేషన్ చేస్తే కానీ కన్నంతా కనిపిస్తుందనే చూస్తున్నామని మనం అనుకుంటాం. కానీ వాడు ఆ తెర మీద వేసి చూపించి ఇక్కడే ఉంది అక్షం ఉంది అని అడిగితే లేదంటాం. రెక్టిఫై చేసి కొన్ని చోట్ల అక్షలు ఉన్నాయని చెప్పి కొన్ని చోట్ల లేవని చెప్తాం. ఆ లేవని చెప్పిన చోట అక్కడ అక్షం లేకపోవటం కాదు, ఇక్కడ బుర్ర లేకపోవటం, అంటే బ్లైండ్ స్పాట్ అంటారు. భగవంతుడు ఏడా బ్లైండ్ స్పాట్స్ లోపల చాలా వాళ్ళని చూస్తే గౌరవం అయినప్పుడు దేవుడు చూసినట్టుంది, వీళ్ళు చూస్తే గౌరవం లేనప్పుడు భగవంతుడు చూస్తున్నాడు. నాకు ఏదన్నా 100 రూపాయలు రావాల్సి ఉంటే అవి రావని అనుకుంటే వాడు తెచ్చిచ్చాడు అనుకోండి, తెల్లారి పండగ పూట ఆ భగవంతుడే ఈ రూపంలో తెచ్చిచ్చాడు అప్పుడు ఇప్పుడు అంటాను రెండు మాటలు. కానీ అదే పండగ రోజున మనం ఎప్పుడో ఇవ్వవలసి ఎగ్గొట్టిన వాడు వాడు వచ్చాడు అనుకోండి, ఆ రోజున ఈ రోజున ఇవ్వకపోయినట్లయితే నాకు బెళ్ళం పిల్లలు ఉన్నారు బుద్ధి లేదురా అని అడిగాడు అనుకోండి బుద్ధిని పండగ రోజున, వాడి ఎందు భగవంతుడు ఉన్నాడు మనకి. ఆ మొదటి వాడి ఎంత ఉంటాడు పొద్దున్న దేవుడు వెళ్ళి తీర్చిచ్చాడు, వీడు పొద్దున్న దేవుడు వెళ్ళి వచ్చాడు అన్నాం, శనిల్లే వచ్చాడంటాం పండగ పూట. అట్లాంటి బ్లైండ్ స్పాట్స్ మన ఎందుకు పోవాలి. కనుక ఈ కుర్రవాడికి అనన్యభక్తి అంటే ఏమిటో కోపం కొంత అంతుపట్టింది. భగవద్గీతలో కృష్ణుడు మంత్ర ప్రస్తుతులు చెప్పాడు, అనన్యాశ్చింతయంతో అనన్యమైనటువంటి చింతన నా ఎందు ఎవళ్ళే చెలగను. ఇది అనన్య చింత అంటే ఇంకెవ్వడని లెక్క చేయను, దేవుడు ఒకడిని లెక్క చేస్తాను అని కాదు. అలాంటి కోపులు తిరిగిన వాడిని దేవుడు ఎన్నడు లెక్క చేయడు. కనిపించే జీవరాశులందరిలో భగవంతుడు ఒక్కడే చూడగలిగి ఎవడన్నా పంచం పెడితే అందరి పాదాలకి నమస్కారం చేయగలిగి అందాక కాంప్లెక్స్లు తెగిపోవాలి. ఓకే, లేదా మెకానికల్ గా నమస్కారం చేసినా తెగిపో. నాటకంలో చేస్తాం చేయమండి, ఓడు విష్ణుమూర్తి వేషం వేసుకుని చెత్తపోయి శంకటచక్రాలు పీతాంబరం అనేది పెట్టుకుని ఉంటున్నాడు అనుకోండి, ఇంకొకడు వాడు విష్ణు భక్తుడు వేషం వేశాడు అనుకోండి, అప్పుడంగా వాడి కష్టంగా పడద్దు. ఈ విష్ణు భక్తుడు వేసింది రామదాసు గారు వేసింది, ఆఫీసర్ గారు రామదాసు వేషం వేశాడు అనుకోండి, ఆ ఆఫీసులో వాడు జీవుడు శ్రీరామచంద్రుడు వేషం వేశాడు అనుకోండి, గొప్ప తీసేసాడు అన్నమాట. ఎందుకంటే వీడు అప్పటికే వాడు ప్రత్యక్షమైతే వీడు హా రామచంద్ర ప్రభు అనాల్సి వస్తుంది. తిక్కుమని ఆ నాలిక కోయించుకున్న తర్వాత వాడికి పోదు, దూన్ని రామచంద్ర ప్రభు అన్నామని. రామాయణం అనేది తల్లి రోజు తెల్లరి మళ్ళీ పొన్నాడు తెల్లరి లేకపోతే వాడు దూనే కదండి, వాడిని చూస్తూ చూస్తూ నూర రామచంద్ర ప్రభు అని ఎలా అంటామండి, కిరీటం పెట్టే మాత్రం వాడు ఎవడు అన్నాడు. నేను పెద్ద యాక్టర్నే, నన్ను హరిశ్చంద్రుడు వేషాన్ని పిలవాలంటే కాటిసీన్లో కూడా కిరీటం తీయమని అనకూడదు అని అట్లయితే వస్తాను. అంటే తమంత మేము పరిస్థితులే ఉంటుంది, నేనే పోడు మధ్యాహ్న స్త్రీలో కూడా కిరీటం తీయట వాళ్ళ వేషాయిస్తూ రాలేదు. వివేకం కావాలి మనిషికి, వీడికి అనన్య భక్తి అంటే ఉంటే తెలిసింది. అనన్యా చింతయంతో మాం ఏ జన పరిపాలి 11వ అధ్యాయంలో కూడా చెప్పాడు ఏమన్నాడు, నువ్వు వేదం చదువు నేనేం భయపడిన పోయి నాకు వచ్చు అన్నాడు దేవుడు. దేవుడి కంటే ఎక్కువ వేదం మనకి, దేవుడి కంటే ఎక్కువ సంస్కృతం మాట్లాడు కదా, దేవుడి కంటే పారడైజ్ లాస్ట్ రిగ్రేడ్ మనం చదవగలవా, దేవుడి కంటే బుక్ కీపింగ్ అకౌంటెన్సీ చేయగలవా, దేవుడి కంటే మర్కెంటైల్ నా దేవుడి దగ్గర మర్కటం నాకు ఏదన్నా వస్తే రావచ్చు, దేవుడి కంటే వెహికల్ కాలేజ్ స్టూడెంట్.